ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 64ను రద్దు చేయాలని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు. వైద్య రంగంలో వైద్య విధానాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను వైద్య రంగానికి అధికారులుగా నియమించడాన్ని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. వైద్యాధికారి కావడానికి వైద్య రంగంలో విద్యను అభ్యసించి శాస్త్ర సాంకేతికంగా నైపుణ్యత సాధించిన వ్యక్తులను వైద్య రంగంలో సేవలు చేయడానికి అర్హులని అందరికీ తెలిసిన విషయమే. వైద్య రంగంలో వైద్యంపై వైద్య విధానాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను వైద్య రంగానికి అధికారులుగా నియమించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏపీ ప్రభుత్వ వైద్యులు అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 64 వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులకు చాలా నష్టం కలిగేలా ఉందని, వెంటనే జీవోను రద్దు చేయాలని 2 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశామని, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు నష్టం కలిగేలా జీవో నంబర్ 64 ఉన్నందున రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు ఈ మధ్య రిలీజ్ చేసిన జీవో నెంబర్ 64ని వెంటనే రద్దు చేయాలని, దానివల్ల వైద్య శాఖలో పనిచేసిన ఉద్యోగులకు చాలా అనేక నష్టాలు ఉన్నాయని గమనిస్తూ ఆ జీవోని రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకనగా వైద్య శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ అధికారైన డిఎండిహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆ జీవో రిలీజ్ అయింది. కాబట్టి అటువంటి జీవో మా శాఖకు అవసరం లేదని, దాన్ని పూర్తిగా తొలగించాలని మా డిమాండ్ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.